రుద్రంగి మండల ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలను దుకాణ యాజమానులను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్ సమయం 10 అవ్వగానే పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలకు అలాగే తెరిచి ఉన్న దుకాణాలకు జరిమానాలు విధిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు మండలంలో తిరుగుతూ ప్రజలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రుద్రంగి బడర్లో చెక్పోస్టు ఏర్పాటు చేసి జగిత్యాల జిల్లా నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎవ్వరూ అనవసరంగా రాకుండా చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో దుకాణదారులు కానీ మండల ప్రజలు కానీ బయటకు రాకుండా లాక్డౌన్ ను విజయవంతం చేస్తూ పోలీసులకు సహకరిస్తున్నారు. ఎస్ఐ మహేష్ వెంట ట్రైనింగ్ ఎస్ఐ దిలీప్, హెడ్ కానిస్టేబుల్ పాషా, కానిస్టేబుల్ మల్లేష్, హోంగార్డ్ రాము ఉన్నారు. ఇట్టి కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించినట్లయితే వారిపైన ఐపీసీ శిక్షణల ప్రకారము అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విధించబడతాయి. ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పోలీసు వారికి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి కోరనైనా.